ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు ఏమై ఉండది? మాట్లాడించకండి అత్తయ్య గారు. బావా ఒక నిమిషం. పొద్దునెళ్ళినప్పుడు సెగ్గడ్డ లేదు కదా, 3 గంటల్లో ఎట్టా వచ్చుండది? ఏమైందమ్మీ? కూర్చో కూర్చో బావా. కూర్చునే పొజిషన్ లో ఉన్నాను బామ్మర్ది నేను. ఏమైంది కోష్కి? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నిల్చున్నా. ఈ 3 గురిని అడగండి బాబాయ్. అమ్మో, అమ్మి కోపం చూస్తా ఉంటే ఖచ్చితంగా దొరికిపోయినట్టున్నారు. నిషిక వాళ్ళు మాకు తెలియకుండా మా కారెక్కి షర్మిలా ఠాకూర్ గారి అకాడమీకి వచ్చారు. అక్కడ మాకు తెలియకుండా షర్మిలా ఠాకూర్ గారి అకాడమీకి వస్తే సెక్యూరిటీ అండ్ పోలీసులు వీళ్ళని దుండగులు దోచుకోవడానికి వచ్చారనుకుని వెంటపడ్డారు. పోలీసులు వెంట పడుతుంటే బూచి అనేకి బుల్లెట్ తగిలింది. వీళ్ల వల్ల అక్కడ అందరి ముందు నా పరువు పోయింది బాబాయ్. షర్మిల ఠాకూర్ గారి ముందైతే తల కొట్టేసినట్టయింది. పనిష్మెంట్ తీసుకున్నది మేము, పనులు చేసింది మేమైతే మీకెందుకు తల కొట్టేసినట్టయింది అదనా? ఏందమ్మీ పనులు చేసుండారా? ఎందుకు పనులు చేసినారు అంటే, అది మన ఇల్లు కాదు కదా పిన్ని. ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి రావడానికి పోలీస్ క్యాంప్, పర్మిషన్ అని చాలా పద్ధతులుంటాయి. అసలు మీరెందుకు కౌశికి తెలియకుండా కౌశికి వెనక్కి వెళ్ళారు? చెప్పండి, ప్రమాదం అని తెలిసినా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మావే గారు అడుగుతున్నారు కదా, చెప్పు నిషి. అది దివ్యాంక వీడియో షూట్ చేయమంటే వెళ్ళాం. అసలు బుద్ధుందా నీకు? ఏం చేశారు, ఏం చేద్దామని వెళ్ళారు తెలుస్తుందా మీకు? సర్లేబా, జరిగిందేదో జరిగిపోయి ఉండది. ఎందుకు తారుస్తా ఉండవు? పాపం ఇప్పటికే పనులన్నీ చేసి అలసిపోయి ఉండారు. ఏంటి పిన్ని వదిలేసేది? అక్కడ నిషిక ల్యాండ్ మెన్ మీద కాలు పెట్టింది, కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు పోయేవి. వీళ్ళు చేసిన పనికి నాకు కూడా షూట్ చేసేయాలన్నంత కోపం వచ్చింది. ఆవిడ అరెస్ట్ చేస్తానంటే జగదాత్రి వాళ్లే ఆవిడ్ని ఒప్పించి వీళ్ళని తీసుకొచ్చారు. ఆవిడ వదిలేస్తానని చెప్పినా వీళ్ళే వద్దని పనిష్మెంట్ ఇప్పించినట్టున్నారు. ఏంటి బాబా ఏదో అంటున్నావు? అదేమన్నా హ్యాండ్ టెస్ట్ అనుకున్నావా? పదే పదే చేయవేయడానికి. సర్లే అమ్మే, అయ్యిండేదో అయిపోయింది, ఇంకోసారి ఇలా చెయ్యొద్దని నేను బుద్ధి చెప్తాలే. కాచి అల్లుని తీసుకెళ్ళు. సరే పెద్దమ్మా. అమ్మి పా పోదాము. నిన్ను వదిన ఒక నిమిషం. మీ నాన్నగారు కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు అవుతున్నా? అవును జగదాత్రి, సాంస్కృత్ ప్రొఫెసర్, దేవనాగరి లిపిలో రీసెర్చ్ చేస్తూ ఉండేవారు. దేశంలోనే దేవనాగరి లిపి గురించి తెలిసిన వారు చాలా తక్కువ ఉండేవారు. ఒకరోజు కాలేజీకి వెళ్ళొచ్చారు, మళ్ళీ డ్రైవర్ వచ్చి ఏదో పనుందని చెప్పి నాన్నని తీసుకొని వెళ్లారు. కాసేపటి తర్వాత నాన్న యాక్సిడెంట్లో చనిపోయారనే వార్త వచ్చింది. అడిగి ఇబ్బంది పెట్టినందుకు సారీ అక్క. పర్లేదు కేదారా,
అయినా నాన్న గురించి మర్చిపోతేనే కదా మీరు గుర్తు చేసి బాధ పెట్టడానికి. దేవుడు మంచివాళ్ళని ముందు తీసుకెళ్ళిపోతాడంటారు. మా అన్నయ్య చాలా మంచివాడు, అందుకే చాలా ముందుగా తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. జాగ్రత్త అత్తయ్య, ఇక్కడ దాకా వచ్చారు, కొంచెం ఆ బెడ్ వరకు డ్రాప్ చేయరా ప్లీజ్. అయ్యో చచ్చారు అత్తయ్య. ఏందమ్మి మీరు చేసిండే పని? అంత కష్టపడి మిమ్మల్ని వాళ్ళ వెనకాల పంపిస్తే మీరు కౌశికి కంట పడతారా? పెద్దమ్మ, క్యాంపస్ అంతా సీసీ కెమెరాలు ఉంటాయంట, మాకేం తెలుసు? అయినా నాకు తెలిసి ఆ జగదాత్రి మేమక్కడ ఉన్నామని పసిగట్టి ఆ షర్మిల ఠాకూర్ కి చెప్పినట్టుంది అత్తయ్య. మేం వెళ్లేసరికి ఆ షర్మిల ఠాకూర్ తోని ఆవిడకి నవ్వుతూ మాట్లాడుతోంది. కారణం ఏదైనా మన కాసులు పోయినాయి కదమ్మీ, 1,00,000 రూపాయలు. పైగా ఆ కౌశికిని దెబ్బ కొడదామనుకున్న ప్రతిసారి కోలుకోలేని దెబ్బలు మనకు తగులుతున్నాయేంది. నేను మా ఇంట్లో కూడా ఇన్ని పనులు చేయలేదు అత్తయ్య. వాళ్ళ అంట్లో తోమాను, వాళ్ళ బట్టలు ఉతికాను, వాళ్ళ ఆఫీస్ గదులు అన్ని ఊడ్చాను. ఈ చిన్ని చేతులు ఇన్ని పనులు చేయగలవని నాకు కూడా తెలియదు పెద్దమ్మ. గెలిచిన ఆనందం కౌశిక వదినకు కానీ ఆ జగదాత్రి కానీ ఎక్కువసేపు ఉండనివ్వనత్తయ్య. వదినని బాధ పెట్టడానికి ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టను. అక్క నాన్న చెప్పిన దాని ప్రకారం పెదనాన్న చాలా మంచివారై ఉంటారు, మరి ఆయనకి మీనన్కి సంబంధం ఏంటి? ఆయనకి కమిషనర్కి సంబంధం ఏంటి? అసలు ఆయనకి మీ అమ్మ చావుకి సంబంధం ఏంటి? 20 ఏళ్ల ముందు ఏం జరిగిందో తెలియదు, కానీ కథ పెదమావి గారితో మొదలై ఉండాలి, లేదా కథ ఆయన వల్లే మారు ఉండాలి. మనకి దొరికిన పత్రాల మీదున్న లిపి దేవనగరి లిపి అయితే ఖచ్చితంగా పెదమావయ్య గారికి మా అమ్మ చావుకి సంబంధం ఉన్నట్టే కేదార్. ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయినట్టే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.